జేపీటీవీ న్యూస్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు కావస్తున్నా వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ చేయనందుకు నిరసనగా శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి, జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి గిరిజన సురేందర్, జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు జానకి కొండన్న తదితరులు ఒకరోజు నిరాహారణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి పట్టణానికి ఉండేటువంటి ప్రధాన సమస్యల్లో రోడ్ల విస్తరణ కార్యక్రమం అతి ముఖ్యమైనటువంటిది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలను కేసీఆర్ గారు వనపర్తి పట్టణానికి వచ్చినప్పుడు కానీ అనేక మంది నాయకులు వాళ్ళ ఎన్నికల ప్రసంగాలలో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తక్షణమే రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపడతాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగినది. దాదాపుగా ఒక 9 నెలల క్రితం వనపర్తిలో ఉండేటువంటి 5 ప్రధాన రోడ్లు, రాజనగరం రోడ్డు కానీ, దాని తర్వాత పెంపేరు రోడ్డు కానీ, అదే మాదిరిగా పాలగల్ రోడ్డు కానీ, గోపాల్పేట రోడ్డు కానీ, చిక్కాల రోడ్డు కానీ, 5 రోడ్లు 100 ఫీట్ల వైశాల్యంతో రోడ్ల విస్తరణ చేయాలని మన మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే ప్రభుత్వం కూడా జీవో ఇవ్వడం జరిగింది 9 మాసాల క్రితం. జీవో ఇచ్చిన తర్వాత ఈ రోడ్ల విస్తరణ చేయాల్సినటువంటి డిపార్ట్మెంటు ఆర్ఎండి వాళ్ళు 287 కోట్లకు వాళ్ళ ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి 7 మాసాల క్రితం ఒప్పడం జరిగింది. కానీ ఈనాటి కూడా ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చలనం లేదు. దానికనే ప్రభుత్వంలో చలనం తీసుకొని రావడానికి రేపు 12వ తేదీ నుంచి మొదలు కాబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవే పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈ బడ్జెట్లో ఈ డబ్బును కేటాయించి రోడ్ల విస్తరణ తక్షణమే చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వనపర్తి శాసనసభ్యునిగా 24 గంటల ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వంలో చలనం తీసుకొని రావడానికి అనేటువంటి మాట కూడా నేను మనవిస్తున్నాను. వనపర్తికి గతంలో మంచినీళ్ళు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చినది. మొదటిసారి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 9 కోట్ల రూపాయలతో రావణపాడు సోర్స్గా నీళ్లు తీసుకొని రావడం జరిగినది. దాని తర్వాత జయపాల్ రెడ్డి గారు కేంద్రంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండేటప్పుడు 30 కోట్ల రూపాయలు రావణపాడు సోర్స్గానే వారు వనపర్తికి 2వ దశ మంచినీటి కార్యక్రమాలు వారు ఇవ్వడం జరిగింది అనేటువంటి మాట కూడా మీతో మనవిస్తున్నాను. అదే జయపాల్ రెడ్డి గారు వనపర్తిలో చాలా అధ్వానంగా ఉండేటువంటి రోడ్లకు సిసి రోడ్లుగా మార్చడానికి వారు 17 కోట్ల రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది అనేటువంటి మాట కూడా మీతో మనవిస్తున్నాను. నేను 2007 నుంచి 2009లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి సమయంలో వనపర్తి జిల్లా కేంద్రంలో మురుగు ఏరులై పారుతుంది. మురుగు కాల్వలు సక్రమంగా నిర్మించకపోవటం, వాటిలో పేరుకుపోతున్న చెత్త మురుగును ఎప్పటికప్పుడు తొలగించకపోవటం వల్ల మురుగు రహదారులపై పారుతుంది. మున్సిపల్ కార్మికుల పర్మనెంట్ చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికుల అనుబంధ సంస్థ సిఐటియో ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నాయకులు స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా చిన్నారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికులతో గతంలో జేఏసీతో చర్చలు జరిపిన కేటీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని, గతంలో 40 రోజులు సమ్మె చేయడం జరిగింది. సమ్మె కాలంలో మీరు సమ్మె విరమించండి, మేము సమస్యలు పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో 40 రోజుల తర్వాత సమ్మె విరమించడం జరిగింది. కానీ 30 నెలలు అయినా ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం చేయలేదు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపాలిటీలో మాత్రము కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్కడ మాత్రం 2 సార్లు మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచడం జరిగింది. కానీ వనపర్తి కానీ మిగతా జిల్లాల్లో ఉండే మున్సిపాలిటీలకు కానీ ఎలాంటి
వేతనాలు పెంచలేదు. ఈ నెల 15వ తేదీన గద్వాల మాచర్ల రైల్వే లైన్ కోసం జిల్లా కేంద్రంలో స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అదేవిధంగా ఈ నెల 20, 21, 22వ తేదీలో వనపర్తి రోడ్ల విస్తరణ కోసం 25,000 పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేరేలా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను పరిష్కరించకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం మీరు ఇలాంటి తరహా రాజకీయ వాతావరణాన్ని నిర్మాణం చేయడము శోచనీయము. ప్రతి టౌన్లో రోడ్ల విస్తరణ అంశం ఏదైతే ఉందో, రోడ్ల విస్తరణ అంశము అనేక దశాబ్దాల నుంచి వనపర్తి ప్రజల యొక్క చిరకాల కోరిక. రెడ్డి గారు మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, వారు నిర్ణయం తీసుకుంటే చిటికలో జరగాల్సిన పనిని గతంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాల రాజకీయ కోణాల దృష్ట్యా వారు రోడ్ల విస్తరణ చేయకుండా నిర్లక్ష్యం వహించి ఈరోజు మళ్ళీ వారు ధర్నాల పేరు మీద రోడ్ల విస్తరణ కోసం ధర్నాల పేరు మీద ప్రజల ముందుకు రావడం నిజంగా ఇది అత్యంత సిగ్గుచెట్టైన విషయం. పార్టీగా రోడ్ల విస్తరణ విషయంలో మేము నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. గతంలో మా బీజేపీ నాయకులు నారాయణ కానీ, కుమార్ కానీ, పరశురామ్ కానీ చేసి ఆమరణిరాలు దీక్ష 5వ రోజు 4వ రోజు తీసుకోవచ్చు సందర్భం ఇవ్వబడుతుంది. పత్రికాముఖంగా కూడా నేను జిల్లా అధ్యక్షులైన తర్వాత కూడా అనేక సందర్భాల్లో రోడ్ల విస్తరణ విషయంలో వెంటనే తేల్చమని చెప్పి మేము పత్రికాముఖంగా కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. నిరంతరంగా ఎందుకింత గందరగోళానికి రోడ్ల విస్తరణ గురవుతున్నది, ఇదిగో ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం, అదిగో అప్పుడు ప్రారంభం చేస్తున్నాం అని ప్రజల్ని ఎందుకు మభ్య పెడుతున్నారు? కొత్తగా నిరంజన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో రోడ్ల విస్తరణ డబ్బులు పెట్టించి నేను చేయిస్తానంటున్నాను. ఈ ప్రభుత్వం అనేక రకాల పథకాలు బడ్జెట్ కు సంబంధం లేకుండా రాత్రికి రాత్రి కేసీఆర్ గారు తన బిడ్డకు కానీ, తన అల్లుని కానీ, తన కొడుకు కానీ, తన నియోజకవర్గానికి కానీ మేలు చెప్తాయంటే 24 అవర్స్ లో జీవోలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. బడ్జెట్ కు సంబంధం లేకుండా 1,000 కోట్ల రూపాయల జీవోలు గారు ఒక సందర్భంలో చెప్పారు. సావిత్రిబాయి 121వ వర్ధంతి వేడుకను స్థానిక టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పాలిటెక్నికల్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఇంటర్ పరీక్షల్లో ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఎటువంటి మాస్క్ ఆఫింగ్ కు పాల్పడకుండా అరికట్టాలని కోరుతూ శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి సింహయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం.